గురూరూపం గృహీత్వా భూత్పరో గురుః తతో వాప్య గురూరూపం శ్రీయానందో గురుర్మమ. భక్తిపీఠం ప్రేక్షకులకు స్వాగతం, శుభస్వాగతం. పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకునేటువంటి ప్రేక్షకులకు శుభాశీస్సులతో డిసెంబర్ మాసం 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉండేటువంటి ద్వాదశ రాశుల ఫలితాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పక్షం గ్రహస్థితి ఈ విధంగా ఉన్నది. గ్రహ సంచారం రవి వృశ్చిక రాశి సంచారాన్ని, బుధుడు డిసెంబర్ 5 నుంచి వృశ్చిక రాశి యందు, అలాగే శుక్రుడు ధనురాశి సంచారాన్ని, కుజుడు తులారాశి సంచారాన్ని, గురుడు వృశ్చిక మందు, శని ధనురాశి యందు, కేతువు కూడా ధనురాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. అదేవిధంగా రాహువు మిథున రాశి సంచారాన్ని కలిగి ఉన్నారు. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, శతవిషం, పూర్వభాద్ర 1-2-3 పాదాలు. వీరికి శనిగ్రహ గురుగ్రహ ప్రభావం చేత శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా చెప్పుకోవచ్చు. వక్ర గతిని విడిచిపెట్టినటువంటి బుధగ్రహ ప్రభావం చేత కొంతవరకు కూడా వీరికి అనుకూలిస్తుంది. ఆర్థికమైనటువంటి లావాదేవీలు బలపడేటువంటి ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు. నష్టద్రవ్య ప్రాప్తిని పొందుతారు. శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం. ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు నిందలు పడేటువంటి అవకాశం, మాట తీరు జాగ్రత్తగా పెట్టుకోనటువంటి కారణం చేత అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి మార్కులతో పాస్ అయ్యేటువంటి ముఖ్య సూచనగా తెలుస్తున్నది. అంతేకాకుండా ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో, ఆ పరంగా ఐఏఎస్ ఐపీఎస్ ఇత్యాది ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వీరికి కూడా అనుకూలతను తీసుకుని వస్తుంది. విదేశ యానం కోరేటువంటి వారు ఒక శుభవార్తను తప్పకుండా కూడా వింటారు. అంతేకాకుండా చలనచిత్ర రంగంలో ఉండేటువంటి వారు కానీ, నటీనటులు కానీ కళాకారులకు శుభ పరిణామాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం. ఆకస్మికమైనటువంటి బంధుజన సమాగమం వల్ల ఉండేటువంటి సమస్త దోషాలని కూడా వీరు తొలగించుకునేటువంటి అవకాశం. రాజకీయ నాయకులు కానీ ప్రజా రాజకీయాల్లో ప్రజావేదికల మీద పనిచేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా సామాన్య ఫలితంగా చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కెమికల్స్ కానీ మెడిసిన్ సంబంధించినటువంటి వర్తకులకి అనుకూలించేటువంటి సమయం. బంగారం వెండి వర్తకులు సామాన్య ఫలితాన్ని అనుభవిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో కొంతవరకు సాఫల్యతను తీసుకుని వస్తున్నది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు కూడా వివాహం అయినటువంటి యోగం. ప్రేమికులకు మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశివారు దక్షిణ దిశ ప్రయాణం ద్వారా శుభఫల ఆధిక్యతను పొందేటువంటి సూచన. నిత్యం కూడా సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో ఇంటి ముందర దీపారాధన చేయడం ద్వారా శుభఫల ఆధిక్యతను తప్పకుండా కూడా పొందుతారు. అలాగే నీల వస్త్ర ధూమ్ర వస్త్ర ధారణ ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని కూడా నివృత్తి చేసుకునేటువంటి అవకాశం. వెంకటేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మీకు శుభఫల ఆధిక్యతను తీసుకుని వస్తున్నది. శనివారి నియమాన్ని తప్పకుండా కూడా పాటించండి. అంతేకాకుండా బుధవారం నాడు వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అర్చనాభిషేకాదులు చేయడం ద్వారా ఉండేటువంటి సమస్త దోషాలని నివృత్తి చేసుకుంటారు. ఈ వారమంతా కూడా మీకు 5 అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, భక్తిపీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు ఉండేటువంటి అనుమానాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.